రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోతుంటాయి, ఫలితాలను బట్టి కొత్త పొత్తులు పొడుస్తుంటాయి. దక్షిణాదిన ఇప్పుడదే జరుగుతుంది. ఎవరు ఎవరిని కలుస్తున్నారో, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో, ఏ పార్టీ మరే పార్టీతో మిలాఖత్ అవుతుందో అస్సలు క్లారిటీ ఉండటం లేదు. తెరపైన కనిపించే దృశ్యాలకు, ఆఫ్ ది రికార్డ్ వ్యవహారాలకు పొంతన కుదరడం లేదు. స్టాలిన్ కేసీఆర్ విషయమే అందుకు ఉదాహరణ. కేసీఆర్ చెన్నై వెళ్లి మరీ స్టాలిన్ తో ముచ్చట పెట్టి వచ్చారు. జస్ట్ క్యాజువల్ మీటింగ్ అని తమిళనాడులో ఆలయ దర్శనాలకు వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారని స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కేసీఆర్ గుళ్ళు గోపురాలు సందర్శించుకుని హైదరాబాద్ వచ్చేశాకే స్టాలిన్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. కేవలం ఆయన కలవడానికే ప్రత్యేకంగా చెన్నై వెళ్లి చర్చలు జరిపి తిరిగొచ్చేశారు. ఇంత క్లారిటీ ఉన్నా కూడా గుళ్ళు గోపురాలంటూ స్టాలిన్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. చర్చల సారాంశం బయటకు లీక్ అవ్వకుండా అలా ఉన్నారా లేక ఫెడరల్ ఫ్రంట్ పై ఆసక్తి లేక అలా తేలికగా మాట్లాడారా అనేది వారిద్దరికే తెలియాలి. కట్ చేస్తే, కేసీఆర్ ను కలిసిన మర్నాడే స్టాలిన్ ప్రధాన అనుచరుడు అమరావతి వచ్చి మరీ చంద్రబాబుతో సమావేశమయ్యారు. కేసీఆర్ స్టాలిన్ మీటింగ్ విషయాలను బాబుకు బ్రీఫింగ్ చేశారని అంటున్నారు. ఫలితాల తరువాత అనుసరించాల్సిన వ్యూహాలపై స్టాలిన్ పంపిన మెసేజ్ ను చంద్రబాబుకు చేరవేశారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏపీలో చంద్రబాబు ఓడిపోతున్నారని, జగన్ గెలుస్తారని కేసీఆర్ స్టాలిన్ చెవిలో వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ చెప్పిన జోస్యం స్టాలిన్ కి రుచించలేదని, అదే విషయంలో క్లారిటీ కోసం తన మనిషిని చంద్రబాబు వద్దకు పంపించారని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా లోన ఏదో జరుగుతుందనే అనుమానం రాక మానదు. ఇక బీజేపీ ఎత్తుగడలు తమిళనాడులో స్టాలిన్ ను ఇరుకున పడేస్తున్నాయి. డిఎంకే మెజార్టీ స్థానాలు సాధించినా తమ ఎంపీలను కాషాయ దళం కాజేస్తుందనే టెన్షన్ స్టాలిన్ కు లేకపోలేదు. పార్టీలో చీలిక తీసుకొచ్చే దిశగా మోదీ అండ్ కోస్కెచ్ వేసిందని స్టాలిన్ కు అందిన సమాచారం. ఇప్పటికే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై చేసిన కామెంట్స్ డిఎంకేలో కాకపుట్టిస్తున్నాయి. బీజేపీతో స్టాలిన్ టచ్ లో ఉన్నారని, ఇప్పటికే ఓ మధ్యవర్తి ద్వారా చర్చలు కూడా జరిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనతో డిఎంకే శ్రేణులు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయారు. ఇది నిజమేనా అంటూ చర్చ మొదలైంది. నష్టం జరిగేలోగా పార్టీ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందించారు. బీజేపీతో ఎలాంటి చర్చలు చేయలేదని స్పష్టం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ బీజేపీకి సవాల్ విసిరారు. కాషాయ కహానీలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈసారి బీజేపీ మైండ్ గేమ్ మామూలుగా లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇటు బీజేపీతో అటు కాంగ్రెస్తో మంతనాలు జరుపుతున్నారంటూ తమిళిసై ఆరోపించారు. ఓ మాట అనేస్తే వాళ్లు వాళ్లు కొట్టుకు చస్తారులే అన్నట్టు ఉంది బీజేపీ స్ట్రాటజీ. ఓటమి భయంతోనే కమలనాథులు ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఫలితాల ముందు దక్షిణాదిన రాజకీయ రణక్షేత్రం రంజుగా మారింది.